హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మూస్ ట్రెడిషనల్ కిచెన్. ఈ వీడియోలో నేను మీకు వంకాయ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను. ఇది చాలా బాగుంటుందండి, సాంబారు పప్పుకి కాంబినేషన్ అయితే అద్దరిపోతుంది. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఇక్కడ నేను పోపు దినుసులు, ఆవాలు, పచ్చెనపప్పు, మినప్పప్పు, జీలకర్ర ఇవి వాడుతున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను వంకాయల్ని 300 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇది ముందే కట్ చేసి పెట్టుకున్నాను, సన్నగా పొడుగ్గా సాల్ట్ వాటర్లో పెట్టుకున్నానండి బ్లాక్ అవ్వకుండా. ఈ వంకాయల్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే పసుపు 1/4 టీ స్పూన్ వేసుకోవాలండి. ఈ రెండు బాగా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈలోపు మనం కారం కాసినవి మిక్సీకి వేసుకోవాలండి. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 6 ఎండుమిర్చి, ధనియాలు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 10, ఎండు కొబ్బరి 2 ఇంచెస్ తీసుకున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది మెత్తగా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఈ వంకాయ ముక్కలు ఇప్పుడు ఉడికాయో లేదో చెక్ చేసుకుందామండి. వంకాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంని వేసుకుందాం. ఈ కారం మొత్తం వంకాయలకి బాగా పట్టే విధంగా కలుపుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చివరగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుందాం. ఇది సాంబార్కి, పప్పులోకి, రొట్టి అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. చూసారు కదా వంకాయ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.